సో హలో వ్యూయర్స్, మరి ఈ బుక్ ఈ యొక్క పార్ట్లో 7th క్లాస్ న్యూ టెస్ట్ బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను. సో 7th క్లాస్ న్యూ టెస్ట్ బుక్స్ వచ్చేసి లాస్ట్ టైమ్ మరి 2020-22 టెస్ట్ కోసం మరి ఏమైనా టెట్లో అప్ టు 7th క్లాస్ వరకు న్యూ టెస్ట్ బుక్ అడుగుతాడన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. బట్ ఇవైతే ఏం చదవలేదు. సో ఇది సెమిస్టర్ వైజే ఉంది ఇది కూడా. సో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 కింద ఉంది, తెలుగు ఇంగ్లీషు అండ్ అన్ని సబ్జెక్ట్స్ కూడా. సో ఇది తెలుగు వచ్చేసి టెస్ట్ బుక్. సో టెక్స్ట్ బుక్లో సెమిస్టర్ 1కి వచ్చేసినప్పటికీ 6 లెసన్స్ అనేవి ఉన్నాయి. సో అక్షరము, మాయా కంబాలి, చిన్న శిశువు, మర్రి చెట్టు, పద్య పరిమళము, అలాగే మన విశిష్ట ఉత్సవాలకు సంబంధించి సిరిమాన ఉత్సవం, గుణదల, మేరీమాత ఉత్సవం, కోటప్పకొండ, ప్రబల తిరుణాలు, రొట్టెల పండుగ, అహోబిలం, పరివేట ఉత్సవం, లేపాక్షి ఉత్సవాలు అయితే సెమిస్టర్ 1కి సంబంధించి. సో ఇంకా నేనైతే ఏం చదవలేదు, ఎందుకంటే ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నాకు అందలేదు. సో సెమిస్టర్ 2 వచ్చేసి, సెమిస్టర్ 2లో కూడా కప్పతల్లి పెళ్ళి, యథా హితోక్తులు, ప్రియమిత్రునికి బాలచంద్రుని ప్రతిజ్ఞ, స్ఫూర్తి ప్రదాతలు ఉపవాచకంలో భాగంగా అపార అన్నపూర్ణ, డొక్క సీతమ్మ, ఆంధ్రతిలక గాడిచర్ల, కలియుగ భీముడు, కోడి రామమూర్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ అలీష, అభినవగాన గాంధర్వుడు బాలు, భారత స్కౌట్స్ గైడ్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇది సెమిస్టర్ టెస్ట్ బుక్ సంబంధించి. సో నేను అప్ టు 6th క్లాస్ వరకు అయితే అన్ని ఫిల్అప్ చేసుకున్నాను, కాబట్టి అప్ టు 6th క్లాస్ వరకు అన్ని టెస్ట్ బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను. బట్ 7th క్లాస్ తెలుగుకు వచ్చేసినప్పటికి మాత్రం కొంచెం 1 వీక్ ఆర్ 2 వీక్స్ టైం పడుతుంది. సో ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, కాబట్టి ముందు నాకు ఒక అవగాహన రావాలి కాబట్టి. సో నేను ముందు ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా మరి 7th క్లాస్ టెస్ట్ బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియో రూపంలో మీకు అందిస్తాను. సో ఇది వచ్చేసి తెలుగు టెస్ట్ బుక్ సంబంధించి. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ బుక్ సంబంధించి మరి కవర్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇది రావులపాలెంలో తీసుకోవడం జరిగింది. మరి రావులపాలెం మరి రైతు బజార్, చిన్న వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఉంటుంది కదా రైతు బజార్, విశ్వజనని బుక్స్ అండ్ ఫ్యాన్సీ, కాకినాడలో కూడా ఉంది. కాకినాడ అయితే గుప్తా బుక్ ఫ్యాన్ బుక్స్ ఫ్యాన్సీ షాప్ కూడా ఉంటుంది కదా, ఇంకా చాలా ఉంటాయి. ఇది వచ్చేసి ఇంగ్లీషు, ఇంగ్లీష్లో కూడా సెమిస్టర్ వైజ్ ఇవ్వడం జరిగింది. సో సెమిస్టర్ 1 వచ్చేటప్పటికి పెయింటెడ్ హౌస్, ఫ్రెండ్లీ చికెన్ అండ్ మీ, ద టర్నింగ్ పాయింట్, ఏ జర్నీ త్రూ ద హిల్స్ అండ్ వ్యాలీస్, ఏ బ్రేవ్ లిటిల్ బౌమెన్. సో దీనికి సంబంధించి, సో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ గ్రామర్ ఇంకా ఏమీ చేయలేదు, అందుకే కొత్తగా ఉన్నాయి. లాస్ట్ టైం టెట్కు ఉంటే ఖచ్చితంగా చేద్దును. సో లాస్ట్ టైం టెట్కి అప్ టు 6 ఇచ్చాడు కాబట్టి సో వీటి జోలికి వెళ్ళలేదు. ఇంకా సెమిస్టర్ 2 వచ్చేసేటప్పటికి, మరి ఇంగ్లీష్ రీడర్లో భాగంగా ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్, ద వై గర్ల్, ద బాండ్ ఆఫ్ లవ్, నెక్స్ట్ గురజాడ, ద లెజెండ్ అని చెప్పి మరి లెసన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఇవి 7th క్లాస్ ఇంగ్లీష్ టెస్ట్ బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. చూసినట్లయితే మరి మిగతా 3 సబ్జెక్ట్స్ అంటే సామాన్య శాస్త్రము, మ్యాథ్స్ అండ్ సోషల్ సంబంధించి మరి నేను సెమిస్టర్ వైజ్ అయితే తీసుకోలేదు. ఇవి కూడా జిరాక్స్ తీసుకున్నాను, ఎంతో ప్రయాసపడ్డాను వీటి గురించి. బట్ లాస్ట్ టైం అయితే చదవలేదు. సో ఇప్పుడైతే చదవాలి. సో సోషల్ సైన్స్ చూద్దాం. సైన్స్ మరి సెమిస్టర్ 1లో భాగంగా ఏమేమి పాఠాలు ఉంటాయనేది చెప్తాను, ఎందుకంటే మరి కవర్ పేజెస్ అయితే నాకు నా దగ్గర అవైలబుల్గా లేదు సామాన్య శాస్త్రానికి సంబంధించి. బట్ లెసన్స్ మాత్రం చెప్తాను. సో ఆరోగ్యం, ఆహారం, పదార్థాల స్వభావము, జీవులలో పోషణ, శ్వాసక్రియ ప్రసరణ, చలనం, కాలం అండ్ విద్యుత్. సో ఇవి నేనైతే మాత్రం ఇవన్నీ కూడా జిరాక్స్ తీయించుకున్నాను, ఓన్లీ తెలుగు మీడియం. సో ఈ విధంగా తీయించుకున్నాను జిరాక్స్. సో లాస్ట్ టైం 1-2 లెసన్లు అయితే చదివాను, తర్వాత ఇంకేమీ చదవలేదు. నెక్స్ట్ సెమిస్టర్ 2కి వచ్చేసినప్పటికీ లెసన్స్ కూడా చెప్తాను. సెమిస్టర్ 2లో లెసన్స్ వచ్చేసి, సెమిస్టర్ 2లో మరి కొత్త మొక్కలు ఎలా ఏర్పడతాయని లెసన్ ఉంది. అలాగే కాంతితో అద్భుతాలు, కొత్త మొక్కలు ఎలా ఏర్పడతాయి, కాంతితో అద్భుతాలు, ఉష్ణం మరియు ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి గురించి, నెక్స్ట్ మన చుట్టూ జరిగే మార్పులు. ఇది స్టార్టింగ్ పేజ్ లేదు, అందువల్ల ఇవన్నీ తిరిగి చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ దుస్తులు, దారాలు,
నెక్స్ట్ వచ్చేసి నేల మరియు నీరు. సో ఇవి 7th క్లాస్ సామాన్య శాస్త్రానికి సంబంధించి మరి లెసన్స్, ఈ యొక్క 12 లెసన్స్ ఉంటాయి. సెమిస్టర్ 1లో 6, సెమిస్టర్ 2లో రిమైనింగ్ 6 లెసన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సోషల్కి వచ్చేసేటప్పటికి మ్యాథ్స్ చూద్దాం. సో మ్యాథ్స్ కూడా జిరాక్ష తీయించుకున్నాను నా కంఫర్ట్ కోసం. సో తెలుగు మీడియం అయితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను, బట్ కొన్ని గ్రామాటికల్ మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. ఆ గ్రామాటికల్ మిస్టేక్స్ మరి ఫైనలైజేషన్ ఎక్కడంటే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోనే చేసుకోవాలి. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్కే మనకు ప్రామాణికము, దాంట్లో అయితే ఇంకే గ్రామాటికల్ మిస్టేక్స్ ఉండవు. సో ఫస్ట్ లెసన్ అయితే పూర్ణ సంఖ్యలు ఫస్ట్ లెసన్. తర్వాత వచ్చేసి భిన్నాలు, దశాంశాలు మరియు అకరణీయ సంఖ్యలు. తర్వాత మరి రేఖలు మరియు కొలతలు 4th లెసన్ వచ్చేసింది. సో మధ్యలో 3rd లెసన్ కూడా చూద్దాం. రేఖలు మరియు కోణాలు. త్రిభుజాలు. దత్తాంశ నిర్వహణ. సెమిస్టర్ 1కి సంబంధించి కీ అయ్యి. నెక్స్ట్ నిష్పత్తి అనుపాతము సెమిస్టర్ 2 ఇది. గాథా అంకాలు మరియు గాథాలు. బీజీ సమాసాలు. త్రిభుజాల నిర్మాణం. చాలా బిట్స్ కూడా ఇచ్చాడు, సాధన ప్రశ్నలు కూడా ఇచ్చాడు. సమతల పటాలు, వైశాల్యాలు. సో దానికి సంబంధించి నెక్స్ట్ సౌష్టవము. సాధన ప్రశ్నలు అనేవి ఎక్కువ ఇచ్చాడు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగా ఉపయోగపడతాయి ఇవి. దీనికి సంబంధించి మరి 7th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మరి ఫస్ట్ సెమిస్టర్లో ఒక లెసన్ అనేది మిస్ చేసుకున్నాను. సో వీలైతే మరలా ఒకవేళ ఏమైనా సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్ కనుక దొరికితే కనుక ఖచ్చితంగా దాంట్లో కూడా ఈ అవుట్ఫిట్ అనేది ఎలా ఉంది, కవర్ పేజ్ అనేది ఎలా ఉంది, ఏ సెమిస్టర్లో ఏ లెసన్స్ ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. ప్రజెంట్ అయితే ఇది ప్రాథమిక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ సోషల్ కూడా నేను తెలుగు మీడియమే తీసుకున్నాను, సెమిస్టర్ వైజ్ తీసుకోలేదు. సో సోషల్లో చూసినట్లయితే విశ్వం మరియు భూమి అనేది ఫస్ట్ లెసన్. తర్వాత అడవులు. తర్వాత వచ్చేసి పటాల అభ్యాసనం. ఢిల్లీ సుల్తాన్లు. కాకతీయ రాజ్యం. విజయనగర సామ్రాజ్యం. కొత్త పేపర్స్ మూలంగా తిరగబడతలే సరిగ్గాని. అది ఫస్ట్ సెమిస్టర్. ఇంకా సెమిస్టర్ 2కి వచ్చేసినప్పటికీ మరి మొఘల్ సామ్రాజ్యం గురించి ఉంది, అలాగే భక్తి సూపి ఉద్యమాల గురించి ఉంది, అలాగే భారత రాజ్యాంగం పరిచయం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం గురించి ఉంది, రహదారి భద్రతా విద్య ఉంది, అలాగే మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు అని చెప్పి మరి ఇది సెమిస్టర్ 1 సెమిస్టర్ 2కి సంబంధించి మరి 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్. సో ఈ యొక్క 5 టెక్స్ట్ బుక్స్ అనేవి తీసుకోవాలి. మరి
విడిగా సెమిస్టర్ వైజ్ కాకుండా తెలుగు ఇంగ్లీష్ అనేది ఫుల్గా దొరికేస్తుంది బయట. తెలుగు అంటే తెలుగు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 రూపంలో ఉంది. బట్ మిగతా రిమైనింగ్ 3 మాత్రం సెమిస్టర్ వైజ్ దొరుకుతాయి టెక్స్ట్ బుక్స్ అయితే మాత్రం. సో సెమిస్టర్ వైజ్ తీసుకునే వాళ్ళు సెమిస్టర్ వైజ్ తీసుకోండి, లేదంటే జిరాక్స్ తీసుకోండి. జిరాక్స్కి అయితే మరి అమౌంట్ అనేది ఎక్కువే అవుతుంది. నేనైతే మరి ఓన్గా కాబట్టి నేనే తీసుకున్నాను. సో మీరు మ్యాక్సిమం సెమిస్టర్ వైజ్ ట్రై చేయండి, స్కూల్లో పిల్లల దగ్గర తీసుకుని ఇంపార్టెంట్ కానీ రాసుకోవడం అలాంటివి చేయండి. లేదంటే మేబీ నేను ఇవన్నీ చదివిన తర్వాత మరి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నప్పుడు మరి ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే 8th క్లాస్ కూడా మారాయని అంటున్నారు, బట్ ఇంకా నేను గ్యాదర్ చేయలేదు. సో అవి కూడా గ్యాదర్ చేసిన తర్వాత దాంట్లో అసలు ఏమున్నాయి, సెమిస్టర్ వైజ్ ఏమున్నాయి, అవన్నీ కూడా డీటెయిల్గా మరి మీకు చెప్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.